మనం స్టవ్ ఆన్ చేసుకుని pan పెట్టుకుందాం ఫస్ట్ మనం పాలు పోసుకుందాం సో ఫస్ట్ మనం పాలు పోసుకుందాం సో పాలు కూడా మనకి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ హీట్ అయితే సరిపోతుంది హీట్ అవ్వగానే మనం కొన్ని స్పూన్స్ ఓట్స్ వేసుకుందాం సో ఆల్మోస్ట్ మనకి హీట్ అయిపోయిన మిల్క్ పాలు మనం ఇప్పుడు ఓట్స్ వేసుకుందాం ఇక్కడ నేను 3 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను సో మధ్యలో మనకి కలుపుకుంటూ ఉండాలి ఓట్స్ పాలల్లో వేసిన తర్వాత మళ్ళీ ఉండలు కడితే పిల్లలు జనరల్లీ ప్రతిదానికి వంకలు పెడుతూ ఉంటారు తినడానికి సో వాళ్ళ కోసం మనం ఇది యూస్ చేస్తున్నాం కాబట్టి అండ్ ఓట్స్ మనకి ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది కాబట్టి పిల్లలకి ఇది బాగుంటుంది ఇందులో మనం కోకో పౌడర్ వాడుతున్నాం సో ఆబ్వియస్లీ పిల్లలు అంటే చాక్లెట్ బాగా ఇష్టపడతారు తినడానికి సో వాళ్ళకి చిన్న ఫ్లేవర్ కోసం అది మనం యూస్ చేస్తున్నాం కాబట్టి సో మాక్సిమం వాళ్ళు ఇష్టపడి తింటారు ఇది సో మనం ఇందులో బనానా యూస్ చేస్తున్నాం మన ఆల్మండ్స్ ఉన్నాయి సో ఇందులో తీపి లేదు అనుకోవడానికి లేదు ఎందుకంటే బనానా యూస్ చేస్తున్నాం కదా ఆల్రెడీ మనకి కొంచెం స్వీటే ఉంటుంది అండ్ మనం లైట్గా గార్నిష్ కోసం హనీ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి సో మనకి తీగానే ఉంటుంది ఆబ్వియస్లీ చొక్కో పౌడర్ ఉంది కాబట్టి పిల్లలు చక్కగా తాగిస్తారు సో ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది ఓట్స్ సో మనం కుక్ చేయడానికి కూడా ఎక్కువ సమయం ఏం పట్టట్లేదు మ్యాక్స్ 10 మినిట్స్ లోపే మనకి ఇది ప్రిపేర్ అయిపోతుంది సో ఐటమ్స్ కూడా మనకి ఎక్కువ లేవు అండ్ ఓట్స్ మనకి ఈజీగానే కుక్ అయిపోతాయి కాబట్టి సో ప్రాబ్లం లేదు సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం కోకో పౌడర్ వేసుకుందాం సో మనం కోకో పౌడర్ వేసుకునే ముందు సిమ్ లో పెట్టుకొని వేసుకుందాం ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం ఉండలు లేకుండా సో ఆఫ్ చేసేద్దాం వేసేసాక సో ఆ హీట్నెస్ మనకు సరిపోతుంది సో అంతా కలిపేసుకున్నాం కదా ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాం కదా ఇప్పుడు మనం అరటిపండు ముక్కల్ని ఇందులో కలుపుకుందాం సో బనానా కూడా ఆల్మోస్ట్ కిడ్స్ అందరూ చాలా బాగా ఇష్టపడతారు తినడానికి ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఇప్పుడు బనానా వేసి మిక్స్ చేసుకున్నాం కదా హనీ వేసుకుందాం సో లైట్ గా సరిపోతుంది మనకి ఆల్రెడీ మనం బనానా వేసుకున్నాం కాబట్టి సో ఎక్కువ హనీ కూడా అవసరం లేదు లైక్ గార్నిష్ కోసం సో ఆబ్వియస్లీ పిల్లలు తినాలి అన్నా అయినా చేయాలన్నా అట్రాక్షన్ కంపల్సరీ కదా కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం అండ్ పైన కొద్దిగా బాదం పప్పు మనం పక్కన పెట్టుకున్నాం కదా ముక్కలు చేసుకుని అవి వేసుకుందాం సో డ్రై ఫ్రూట్స్ పిల్లలు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది సో బాదం పప్పు ముక్కలతో మనం గార్నిష్ చేసుకున్నాం కదా చాక్లెట్ ఆల్మండ్ ఓట్స్ రెడీ అయిపోయింది చాక్లెట్ ఆల్మండ్ ఓట్స్ కి కావాల్సిన పదార్థాలు ఓట్స్ 1 కప్పు బాదం కొద్దిగా కోకో పౌడర్ 1/2 కప్పు
తేనె 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, అరటిపండు 1. చాక్లెట్ ఆల్మండ్ వర్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని పాలు పోసుకోవాలి. పాలు కొద్దిగా వేడైన తర్వాత ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఓట్స్ దగ్గర పడిన తర్వాత కోకో పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి అరటిపండు ముక్కలు, తేనె, బాదం తురుము వేసుకుని సర్వ్ చేసుకుంటే చాక్లెట్ ఆల్మండ్ ఓట్స్ రెడీ.